నిర్దేశించిన ధర్మాన్ని ఆచరించండి మనిషి ఉన్నతమైన శ్రేయస్సులను పొందడానికి ధర్మాన్ని ఖచ్చితంగా పాటించాలి ధర్మాన్ని గురించి శాస్త్రాలు చాలా చక్కగా వివరించి ఉన్నాయి ధర్మంలోని అన్ని అంశాలను అనుసరించడం సాధ్యం కాకపోతే కనీసంలో కనీసం కొంతైనా మనం పాటించాలి అంతేగాని ధర్మాన్ని పూర్తిగా వదులుకోవడం మంచిది కాదు భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ గీతలో ఏమన్నారంటే ఏ కొంచెం ధర్మాన్ని మనం పాటించినా అది సంసారం అనే మహాభయంకర కాలసర్పము నుండి కాపాడి రక్షిస్తుంది అని స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అతనికి నిర్దేశించిన ధర్మమును పాటిస్తే సరిపోతుంది తనకు కేటాయించబడని ధర్మాన్ని అనుసరించాలనే ఆజ్ఞ ఎక్కడా లేదు ఒకవేళ అతను అలా చేస్తే అది అతనికి ప్రయోజనం చేకూర్చదు లాభం లేదు ఉదాహరణకు ఎనిమిదవ తరగతి విద్యార్థి తన తరగతి విద్యార్థులకు సిద్ధం చేసిన ప్రశ్నలకు సమాధానం ఇస్తే అతను పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తాడు అదేవిధంగా పదవ తరగతి విద్యార్థి తన జ్ఞానం మేరకు అతనికి సిద్ధం చేయబడిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వాలి దానికి బదులుగా వారు మరొకరికి సిద్ధం చేసిన ప్రశ్నలకు సమాధానం ఇస్తే అతను సంబంధించిన పరీక్షలో ఉత్తీర్ణుడు అయినట్లుగా గుర్తించరు అదేవిధంగా సాధ్యమైనంత వరకు అతనికి నిర్దేశించిన ధర్మమును మాత్రమే పాటించాలి భగవంతుడి గీతను ఇలా చెప్పాడు శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాన్ స్వమష్టితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ ధర్మం యొక్క ప్రాముఖ్యతను అందరూ అర్థం చేసుకోవాలి దానికి కట్టుబడి ఉండాలి మరియు భగవంతుని యొక్క కృపకు అందరూ పాత్రులు అవ్వాలని మేము ఆశీర్వదిస్తున్నాము అని